మిత్రులకు నమస్కారం సెప్టెంబర్ 17 అంటే ఒకళ్ళము విమోచన దినం అంటున్నారు ఇంకొకళ్ళు సమైక్య దినం అంటున్నారు ఇంకొకళ్ళేమో విలీన దినం అయ్యా అసలు సెప్టెంబర్ 17 వరకు పాల్గొన్నటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయా అంటే ఏకైక పార్టీ ఎర్రజెండా పార్టీ ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే సాయుధ పోరాటంలో పాల్గొన్నది ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి నిజాం సర్కారుకు వ్యతిరేకంగా వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా బానిసత్వానికి వ్యతిరేకంగా మొత్తం మట్టి మనుషులను పోరాట యోధులుగా తీర్చిదిద్ది నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఎర్రజెండా పార్టీ చరిత్ర కానీ ఈరోజు ఎవ్వడు కూడా ఆ రోజు పాల్గొన్నవాడు లేడు కానీ విమోచన దినం అని చెప్తున్నాడు అసలు విమోచనం అంటే ఎవరి నుంచి విమోచనం జరిగింది నిజాం సర్కార్ నుంచి విమోచనం జరిగిందా కానే కాదు ఎందుకంటే నిజాం సర్కారు కేంద్రంలో ఉన్నటువంటి నైరు సైన్యాలు ఇద్దరు కూడా మిలాకతై ఏదో చేసినమంటే చేసినమనే పద్ధతుల్లో పోరాటం చేసినామని చెప్పి మూడు రోజులనే వాళ్ళ విచారణ ఎత్తేసి లొంగిపోయినటువంటి చరిత్ర ఆనాడు ఉన్నటువంటి నిజాం ప్రభుత్వానికి కాకపోతే మన ఇద్దరు ఒప్పందం వల్లనే ఇక్కడ విలీనం జరిగింది లేదు విమోచనం జరిగింది అని చెప్పి చెప్తున్నారు కానీ అదంతా శుద్ధ అబద్ధం ఆ రోజు సైన్యాలు వచ్చిన తర్వాత దాదాపు తెలంగాణ ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూముల్ని పేద ప్రజలకు పంచడం జరిగింది దాదాపు 3 నుంచి 4 వేల గ్రామాలు విముక్తమైపోయాయి కానీ నెహ్రూ సైన్యాలు వచ్చిన తర్వాత గ్రామాల మీద పడి అప్పుడు ఎప్పుడైతే ఈ పోరాటంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారో ఆ సమయంలో హైదరాబాద్ మారిపోయినటువంటి దొరలంతా నెహ్రూ సైన్యాలను ముందట పెట్టుకొని మళ్ళీ గాంధీ టోపీలు పెట్టుకొని గ్రామాలకు రావటం జరిగింది కాబట్టి ఇది వచ్చిన తర్వాత కూడా గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది మహిళలను చేర్చడం వేలాది మందిని కాల్చిపారేయటం గతంలో నిజాం సర్కార్ చేయనటువంటి ఘాతుకాలన్నీ నెహ్రూ పటేల్ సైన్యాలు చేసినాయి కాబట్టే ఇది ఖచ్చితంగా విద్రోహ దినం అని చెప్పి ఎర్రజెండా పార్టీ చెప్తుంది ఆ రోజు ఉద్యమాలు చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ చెప్తుంది తప్ప మరొకటి కాదు ఇది ముమ్మాటికి విద్రోహ దినమే కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా అవన్నీ కూడా ప్రజల్ని నమ్మొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ సభలు సమావేశాలు జరుపుకోవాలని అదేవిధంగా రేపు 6-3 డివిజన్ కార్యాలయంలో కూడా సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సభ ఉంటుంది ఈ సభను విజయవంతం చేయడానికి పార్టీ కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా రావాలని చెప్పి సిపిఐఎం ప్రజాపంత పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నెహ్రూ ప్రభుత్వం హోంమంత్రిగా ఉన్నటువంటి పటేలు అదే రకంగా ఆనాటి నుంచి పరిపాలన కొనసాగిస్తున్న నిజాం సర్కారు జాగీర్దారులు జమీందారులు రజాకారులు వీళ్ళందరి మధ్యలో జరిగినటువంటి పెద్ద పోరాటం ఆ పోరాటంలో నెహ్రూ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ను హోంమంత్రిగా పెట్టి ఇక్కడ సాయుధ తిరుగుబాటును అణచివేయడానికి ఇక దానిలా జరిగినటువంటి అరాచకాలు చెప్పలేనంత కనీసం 1200-1500 మంది స్త్రీలను చంపేసినటువంటి చరిత్ర ఉన్నదన్న ఆ చరిత్ర చదివితే ఇప్పటికీ కూడా చాలా బాధాకరమైనటువంటిది కాబట్టి ఆ కార్యక్రమం ఏదైతే విమోచన విలీనం సమైక్యత విద్రోహం ఇప్పటికీ కూడా నాటి నుంచి నేటి వరకు కమ్యూనిస్టులు విద్రోహ దినంగానే పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఇప్పటికీ మనల్ని పరిపాలిస్తున్నటువంటి కేసీఆర్ కానీ అందరూ అంటే కేంద్ర ప్రభుత్వం వరకు కూడా ఇప్పటికీ కూడా అన్ని విద్రోహ విధానాలే చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటిది ఏం చేస్తలేరు కాబట్టి వాళ్ళని నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఒక దిక్కు నరేంద్ర మోడీ ప్రభుత్వం విమోచన అంటుంది
విమోచన ఏం జరిగింది ఇప్పటికి నీ ఏది స్త్రీలు కానీ ప్రజలు కానీ తమ హక్కుల గురించి ఆందోళనలు చేస్తూ ఉంటే డబుల్ సర్కార్ అనే పేరుతోని ఆ రాష్ట్రాన్ని మణిపూర్ రాష్ట్రాన్ని ఇప్పటికీ చాలామందిని స్త్రీలను నాశనం చేయడం అంటే ఇండ్లను నాశనం చేయడం అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టడం ఇదంతా చేయడానికి ఏంటంటే అదానీ అంబానీకి ఆ ప్రాంతాన్ని అంతా ఖనిజ సంపద కలిగినటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని ఆయన అధికారానికి ఇవ్వడానికి ఈ కుట్రల కుతంత్రాలు నరేంద్ర మోడీ చేస్తున్నాడు కాబట్టి నాటి నుంచి నేటి వరకు జెండాలు వేరు కట్టెలు ఒకటే కాబట్టి ఇలా విధానం అంతా ఒకటే కాబట్టి దీన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఈ విద్రోహ దినాన్ని రేపు సిపిఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ ఆఫీసులో జరుగుతున్నది దీనికి వివిధ రకాల ప్రజలందరూ ఉపయోగపడి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తుంది.